శ్రావణి, తెలంగాణకి సంబంధించి ఇక్కడ ఉన్న సంస్కృతి సంప్రదాయాల పోషి ఉంటే చాలా కాలం నుంచి బోనము రాష్ట్ర పండుగ అండ్ బతుకమ్మ కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్న సందర్భాల్లో షర్మిలకి సంబంధించిన కుల ప్రస్తావన ఒక మతానికి సంబంధించిన ప్రాబల్యంలో తన పాత్ర ఉంది, తన భర్త పాత్ర ఉందనే కమెంట్స్పై మీ రియాక్షన్ ఏంటి? అండ్ 2014 and 2019 మీరు వెళ్ళి మీ అన్నగారికి ప్రచారం చేశారు, ఇన్ ఫ్యూచర్ మీ అన్నగారిని మీ ఎలక్షన్స్ ప్రచారంలో కావచ్చు మీ పార్టీ యాక్టివిటీస్లో ఇన్వైట్ చేసే అవకాశం ఉందా? మేము ఇద్దరము రెండు డిఫరెంట్ ప్రాంతాలను రిప్రజెంట్ చేస్తున్నాము. వీ విల్ స్టే కమిటెడ్ టు అవర్ కాసెస్ అండ్ టు అవర్ టెరిటరీస్. మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చను నా మతం గురించి, నాకు ఇక్కడ వాళ్ళ ట్రెడిషన్స్ గురించి తెలియవని. ఇక్కడ పెరిగిన దాన్ని నేను, ఈద్కు షీర్కుర్మా ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి తినిన దాన్ని, బతుకమ్మ బోనాలకు ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి చేసిన దాన్ని. నా మతం గురించి అడుగుతున్నారు. ప్రతి ఒక్కరికి ఒక మతం ఉంటుంది. మీకు మీ మతం ఉంటుంది, నాకు నా మతం ఉంటుంది. శ్రావణి గారు, మీ మతం ఏమిటండి? చెప్తల్లి, చెప్పునానా? వన్ సెకండ్, చెప్పునానా? నో నో, నీ మతము హిందూయిజమా? ఓకే, నిన్ను ఒక హిందూ మత రిపోర్టర్గా రమ్మన్నామా తల్లి, లేకపోతే రిపోర్టర్గా రమ్మన్నామా? మతంతో ఏం పనమ్మా? నా మతం నాది, నీ మతం నీది. ఇంట్లో నువ్వు ఏం చేసుకుంటే నాకే, నా ఇంట్లో నేనేం చేసుకుంటే మీకే. ఐఎమ్ సేయింగ్ దట్ మై పార్టీ ఈస్ అ సెక్యులర్ పార్టీ. మతాలకు కులాలకు అతీతం. నాకు మతాన్ని అంటగట్టద్దండి, నాకు కులాన్ని అంటగట్టద్దండి. ఐఎమ్ బియాండ్ ఆల్ దిస్. అదే మా నాన్న మాకు నేర్పించాడు. వీఆర్ బియాండ్ కులం, వీఆర్ బియాండ్ మతం. మేడం శ్రీనివాస్ అండి. మేడం, పార్టీ ఎప్పుడైతే మీరు ప్రకటన నిర్ణయం తీసుకున్న తర్వాత, పార్టీని ప్రకటించిన తర్వాత, ఇప్పటి వరకు రాజకీయ వర్గాల్లో పబ్లిక్లో జరుగుతున్నట్టు చర్చ ఒకటి, అసలు తెలంగాణ గడ్డ మీద కొత్త పార్టీలకు వాక్యూమ్ ఏముంది? ముఖ్యంగా వైఎస్ఆర్ విషయానికి వస్తే, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే అసెంబ్లీ సాక్షిగానే తెలంగాణకు రావాలంటే వీసాలు తీసుకొని రావాల్సి ఉంటుంది అన్నటువంటి కీలక వ్యాఖ్యలు చేసినటువంటి అంశం, తెలంగాణ వ్యతిరేక అన్నటువంటి ఒక ముద్ర, కీలకమైనటువంటి ముద్ర. అంటే ఈ టైంలో ఇటువంటి సిచ్యువేషన్ టైంలో పబ్లిక్ ఒక అధికార పార్టీ టీఆర్ఎస్ని కాదని, కాంగ్రెస్ని కాదని, బీజేపీ కాదని మీ వైపు ఆదరిస్తారు, మీ వైపు ఉంటారు, మీ పార్టీని అధికారంలోకి తీసుకొస్తారని ఏ అంచనాతో వస్తున్నారు? ఎందుకు పెట్టకూడదండి? ఇక్కడ ఎందుకు పెట్టకూడదు? ఇప్పుడు ఎందుకు పెట్టకూడదండి? నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవట్లేదా? రైతులు ఆత్మహత్యలు చేసుకోవట్లేదా? మహిళలు అప్పులు చేసి బంగారు తాకట్టు పెట్టి ఇల్లు నడుపుకుంటున్న పరిస్థితి ఇది. బీసీలకు న్యాయం జరుగుతుందా? ఎస్సీ ఎస్టీలకు అభివృద్ధి జరుగుతుందా? వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఉన్నారా? వాళ్ళ మాన ప్రాణాలకన్నా కనీసం రక్షణ ఉందా? దళితులకు భూమి ఇచ్చారా? ఫీజ్ రీయింబర్స్మెంట్ ఉందా? ఆరోగ్యశ్రీ ఉందా? ఫోన్ చేసిన 20 నిమిషాలకు 108 వస్తుందా? మీరే చెప్పండి. పక్కా ఇల్లు ఇస్తామన్నారు, 2 బెడ్రూమ్లు ఇస్తామన్నారు, మీకు కూడా ఇస్తామన్నారు, ఇచ్చారా? ఎందుకు పెట్టకూడదండి? పెట్టాల్సిన అవసరం ఉంది, ఇక్కడే పెట్టాల్సిన అవసరం ఉంది, ఇప్పుడే పెట్టాల్సిన అవసరం ఉంది. కనుకనే ఇక్కడ తెలంగాణ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించడం జరిగింది.